నిన్న రాజధాని అమరావతి రైతులకు సిఆర్డీఏ వారు ఫోన్ చేసి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురండి మీకు కౌలేస్తామని చెప్పేసి ఫోన్ల ద్వారా మాట్లాడటం జరిగింది. అయితే మేము ఒకటే సిఆర్డీఏ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఫోన్ల ద్వారా మీరు చేస్తున్నారా లేదా సైబర్ నేరగాళ్ళు ఆ విధంగా కౌలిస్తాము మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారా? ఇక్కడ సిఆర్డీఏ వారు కూడా ఒకటి గమనించాలి, మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ రోజున ఏదైతే 9.14 అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ రోజునే ప్రభుత్వ అధికారులకు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరలా నువ్వు మీరు కొత్తగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురండి మీకు కౌలేస్తామని అనటం ఇది చాలా విచిత్రంగా బాధగా ఉంది. ఇంకొకటి, రాజధాని అమరావతి రైతులను ఏ విధంగా వేధించాలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వేధించింది. ఈ రోజున మరలా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తేండి, ఇలాగా రకరకాలుగా మళ్ళీ ఏదో ఒక కొర్రి పెట్టాలి, ఏదో ఒక లిటికేషన్ పెట్టాలనే ఈ ప్రభుత్వ దురుద్దేశం. ఆ రోజున 34,000 ఎకరాలు మా యొక్క రైతుల వద్ద నుండి సేకరించినటువంటి ప్రభుత్వానికి మరి ఈ మీరు పెట్టే కొర్రీలు, మీరు పెట్టే ఇలాంటి లిటికేషన్లు అప్పుడు ఆనాటి ప్రభుత్వం పెట్టలేదే. రైతు స్వచ్ఛందంగా తనకున్నటువంటి ఆస్తిని ఇచ్చాడు అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం రైతుల మీద జాలి చూపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అమరావతి రైతులపై విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరేదైనా రాజధాని అమరావతి రైతులతో సంప్రదించాలి అంటే మీ ప్రతినిధిగా సిఆర్డీఏ యూనిట్ సభ్యులు ఉన్నారు, వారి ద్వారా సంప్రదించండి. లేదా ఒక పేపర్ ప్రకటన ఇవ్వండి, అంతేగాని ఫోన్ల ద్వారా మీరు చేయటం ఏదైతే ఉందో ఇది సైబర్ నేరగాళ్ళు చేస్తున్నారా, సిఆర్డీఏ అధికారులు చేస్తున్నారా, లేదా రాజకీయ కక్షతో ఇక్కడ ఏదో R5 జోన్ని ప్రకటించాలి కాబట్టి కొంతమంది రైతులను బలవంతంగా ఒప్పించాలి, మా భూములు అన్యాక్రాంతం చేయాలనే దురుద్దేశంతో ఏమైనా చేస్తున్నారా అనేది మాకైతే అనుమానంగా ఉంది. ఏదైనా కానీ సిఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించాలి, పేపర్ ప్రకటన ద్వారా వస్తేనే మేము దానిని అంగీకరిస్తాము, లేదా ఇదంతా ఫేక్ అని భావించాల్సి వస్తుంది. జై భీమ్, జై అమరావతి.